ప్రభునందు అత్యంత ప్రియమైన మీకు ప్రభు పేరట షలోం. బావునరా? మీరు ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగాను సమృద్ధి అయిన జీవితాన్ని జీవించాలి అని మీ కాపరిగా నేను మనస్సారా కోరుతున్నాను. అదే సమయంలో మీకు శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టి మీరు ఆత్మీయంగా బహు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఆశిస్తూ మీ కొరకు అద్భుతమైన రెండు సందేశాలు రాబోయే ఆదివారం కోసం సిద్ధం చేస్తూ ఉన్నాను. ఆత్మీయంగా తప్పిపోతే తిప్పలు తప్పవా? అలాగే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ రెండు సందేశాలు మీ కొరకు వచ్చే ఆదివారం సిద్ధపరుస్తున్నాను. మొదటి రెండు మూడు ఆరాధనల్లో మీరు ఒకటి కాదు రెండు సందేశాలు వినబోతున్నారు. అద్భుతమైన దేవుని ఆరాధన, అద్భుతమైన సాక్ష్యాలు, అలాగే అద్భుతమైన సందేశాలు రాబోయే ఆదివారం మీకోసం సిద్ధం చేస్తూ ఉన్నాం. మీరు కుటుంబంగా రండి, మీ స్నేహితులను తీసుకురండి, మీ బంధువులను కూడా ప్రేమతో ఆహ్వానించండి. రాబోయే ఆదివారం దేవుని సన్నిధిలో మనం అందరం ఒక కుటుంబంగా గడపబోతున్నాం కనుక దేవుని నేను స్తుతిస్తూ మీ రాక కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.